2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది ప్రజల నుంచి నిజంగా ఊహించలేదు ఆ పార్టీ ఆ స్థాయిలో దెబ్బ తగులుతుంది ప్రజలు అలాంటి తీర్పిస్తారు అని అయితే అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక కసితో రగిలిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విషయంలో ప్రతి అంశంలో కూడా ఎలాగైనా బురద చల్లి ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి అనేది అందుకు పూర్తి స్థాయిలో ఆ పార్టీ నుంచి ఆయనకి మద్దతు రావట్లేదు కాబట్టి అంటే ఏదో అడపాదడప కొంతమంది అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో చేస్తున్నారు సో అందుకని పాపం ఒంటరి పోరాటమే చేస్తున్నారు ఆయనే సింగిల్గా యుద్ధం అయితే మొదలు పెట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి టైంలో ఆయన చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారు జగన్ గారి మీద ఏ స్థాయిలో కసిపించుకున్నారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమైపోతున్నాయి ఎందుకంటే ఒక రకంగా మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బ అనేది నిజంగా చాలా కోలుకోలేని దెబ్బ ఒక రకంగా మైండ్ బ్లాక్ అయింది ఆ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దానికి తోడు అసెంబ్లీలో చంద్రబాబు గారిని అధికార పార్టీ అసలు నోరెత్తనివ్వడం లేదు చాలా ధీటుగా సమాధానం చెప్తుంది ఏమన్నా అంటే కనుక గత ఆ హయాంలో వాళ్ళు చేసిన పనులకు సంబంధించి వీడియోలను టెలికాస్ట్ చేసి చూపించేస్తుంది సో వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్న పరిస్థితి ప్లస్ వాళ్ళకి సమయం కూడా సరిపోకపోవడం అయితే వాస్తవ పరిస్థితులన్నీ మర్చిపోయి తన మాటే నెగ్గాలని చెప్పి పంతానికి పోతే గనక ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ గుర్తు తెచ్చుకోవాలి అంటున్నారు వైసీపీ శ్రేణులు ప్రధానంగా అంటే జగన్ మీద చంద్రబాబులో రోజురోజుకి ఒక ఉక్రోషం అయితే పెరిగిపోతుంది రగిలిపోతుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది అది కారణాలు రకరకాలు అవనివ్వండి అంటే శాసనమండలిలో వాళ్ళు వేసిన ఎత్తులు వర్కౌట్ అవడం కాకపోవడం కానివ్వండి లేదంటే అసెంబ్లీలో వాళ్ళ ఎత్తులు రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలను తిప్పికొట్టడంలో వైసీపీ చాలా కీలక పాత్ర పోషించడంతో అక్కడ కూడా ఒక దెబ్బ ఎదుర్కోవడం ఇలాగ రకరకాల ఇంకా ఇంగ్లీష్ మీడియం లేదంటే ఎస్సీఎస్సీ కమిషన్లకు సంబంధించి బిల్లులు అసెంబ్లీలో మద్దతు ఇచ్చినప్పుడు లేదంటే వాళ్ళే వాకౌట్ చేసి బయటకు వచ్చేయడం ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా అసెంబ్లీలో పాస్ అయిన పరిపాలనా వికేంద్రీకరణ చట్టం బిల్లు ఏదైతే ఉందో దాంతోపాటు సిఆర్డీఏ రద్దు చట్టం బిల్లు ఏదైతే ఉందో దాన్ని శాసనమండలిలో అడ్డుకొని ఏదో విజయం సాధించారని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటున్న టైంలో మొత్తం మండలనే రద్దు చేశారని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారో అది నిజంగా వీళ్ళ ఎత్తులకు ఒక అడ్డుకట్ట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవక తప్పదు కాకపోతే సెలెక్ట్ కమిటీకి పంపించేసి ఏదో అంటే అక్కడ సక్సెస్ సాధించారు అని అనుకోవాలో లేదంటే సాడేజీని చూపించారు అని అనుకోవాలో అర్థం కాక ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు విచక్షణాధికారం అనేది వాళ్లే చెప్పడం విచక్షణాధికారంతో వీళ్ళు ఏ రకమైన ఇది చూపించారు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి అంటే మెజార్టీ ఉంది కాబట్టి ఉందని ఒకే ఒక్క కారణంతో ఒకవేళ చైర్మన్ గారికి చేయడం ఇష్టం లేకపోయినా సరే తెర వెనక ఉండి కథనాన్ని మొత్తం చంద్రబాబు గారే నడిపిస్తున్నాను అనే ఆరోపణలు ఏమున్నాయి అదైతే నిజమైతే కనుక అది ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే అవి అయ్యేదైతే ఈ పాటికి అవ్వాలి దాన్ని ల్యాగ్ చేయడం దానికి అధికార పక్షం సపోర్ట్ చేయకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఓకే సెలెక్ట్ కమిటీకి బిల్లు అయితే పంపించేశారు అదే టైంలో రద్దు చేస్తూ తీర్మానం అయితే ప్రభుత్వం కూడా పంపించేసింది సో కాకపోతే ఇక్కడ ఏంటంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఆయన ఏ చెప్పినా మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవుతారు తెలుగు తమ్ముళ్ళందరూ ఇలాంటి టైంలో కీలక నిర్ణయాలు వెనకున్న నేతలకు కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు 28 మంది పదవులు కోల్పోయిన పరిస్థితి అంటే ఓకే ఇవన్నీ సక్సెస్లు చాలా తక్కువ కనబడుతున్నాయి కాకపోతే ఒక దాన్ని ఏమంటారు ఒక శాడిజం అనుకోవాలా లేదంటే ఒక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ అనుకోవాలా రాజకీయ శత్రుత అనుకోవాలా ఏదైనా అనుకోవచ్చు కాకపోతే చేయాల్సింది అయితే చేస్తున్నారు అది ఆశించిన ఫలితాలు రావట్లేదు తెలుగుదేశం పార్టీకి అనేది ప్రధానంగా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం చూద్దాం మరి ఈ కసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు పెంచుకుంటున్న కసి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఆ తెలుగుదేశం పార్టీకి ఏమన్నా కలిసి వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి